Hi friends, welcome to my channel. Nenu ee roju meeku ma mummy work sarees chupistunnanu. Already meeku nenu few sarees previous period lo chupichanu. Nenu college lo unnappudu mummy and nenu iddaram kalisi chesina work sarees ivanni. Sarees meeda chaala work fashion unde appudu. Appudu ivanni chesam. So ee sarees anni nenu already meeku chupichanu. ఎవరైనా చూడాలి మళ్ళీ చూడాలి అని అనుకుంటే నేను ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు మళ్ళీ చూడొచ్చు. సో ఇప్పుడు ఇంకా కొన్ని శారీస్ చూపిస్తాను. అప్పట్లో చాలా ఫ్యాషన్ ఉండే ఇవన్నీ వర్క్ శారీస్ అన్నీ. సో ఇవన్నీ మేము చేతితోటే ఇంట్లోనే చేసుకున్నాము. ఖాళీ టైంలో నేను మమ్మీ కలిసి మంచిగా ఇలా వర్క్ చేస్తుండే వాళ్ళం శారీస్ మీద. దాంట్లో నేను కొన్ని శారీస్ కట్టుకున్నాను. సో ఇప్పుడు చూడండి, ఇది పెద్ద మిర్రర్స్ ఇప్పుడు అగైన్ ఫ్యాషన్ ఉన్నాయి ఇప్పుడు. సో జస్ట్ ఆ మిర్రర్ స్టిచ్ చేసి ఆ చుట్టూ ఇలా పొడుగు పూసలు కుట్టాము. సో ఇది శారీ సింపుల్ అండి, జస్ట్ అక్కడక్కడ మిర్రర్స్ కుట్టాము అంతే. అండ్ ఇది వచ్చేసి గవ్వల వర్క్ అంటారు. ఇవన్నీ బీడ్స్, ఇట్లా గవ్వల లాగా పెద్ద పెద్ద బీడ్స్ ఉంటాయి, అవన్నిటిని బార్డర్ లాగా కుట్టాము. అండ్ పళ్ళుకు మాత్రం కంప్లీట్గా ఆల్ ఓవర్ ఉన్నట్టు ఫుల్ వర్క్ చేసేసాము. సో ఇది వచ్చి బ్లౌజ్, బ్లౌజ్కి కూడా హ్యాండ్స్కి కంప్లీట్గా వర్క్ చేసేసాము. చాలా గ్రాండ్ లుక్ ఉండేది శారీ, చాలా బాగుండేది. అండ్ అవన్నీ గవ్వలన్నీ కలర్ కలర్ కూడా ఉన్నాయి కాబట్టి చాలా కలర్ఫుల్గా ఉండే శారీస్. శారీ ఇది చూడండి ఎంత గ్రాండ్ లుక్ ఉందో, ఎంత బాగుందో శారీ. నెక్స్ట్ ఇది వచ్చేసి లాంగ్ అండ్ షార్ట్ వర్క్. లాంగ్ అండ్ షార్ట్ వర్క్ కంప్లీట్ శారీకి చేసాము, ఫుల్ శారీ ఆల్ ఓవర్ శారీ అన్నట్టు. ఇది మాత్రం చాలా డేస్ పట్టింది కుట్టడానికి, బికాస్ కంప్లీట్ శారీకి కదా, సో చాలా టైం తీసుకుంది. చూడండి మొత్తం వర్క్ అదంతా ప్రింట్లాగా కనిపిస్తుంది, అది కంప్లీట్ వర్క్ అండి. సో అప్పట్లో లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ అనేది చాలా ఫ్యాషన్ ఉండే. చూడండి పింక్ కలర్ శారీకి అన్నీ మల్టీ కలర్ థ్రెడ్స్ యూజ్ చేసాము. బ్లౌజ్కి కూడా కంప్లీట్ స్లీవ్స్కి వర్క్ చేసాము. ఫ్లవర్స్ చూడండి ఎలా వస్తాయి. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ జర్దోసి వర్క్ అండి, చెమ్కి అండ్ జర్దోసి ఈ రెండు యూజ్ చేసి వర్క్ చేసాము. అది పళ్ళు, పళ్ళుకి ఎలా హెవీగా వచ్చాయి. అండ్ శారీకి వచ్చేసి అక్కడక్కడ ఫ్లవర్స్ లాగా పెద్ద బంచెస్ వేసాము. బార్డర్లో జస్ట్ 4-5 లైన్స్ అలా చెమ్కి వేసాము, చెమ్కి అండ్ థ్రెడ్ స్టిచ్ చైన్ స్టిచ్ లాగా చేసాము. అండ్ ఇది ఫ్లవర్స్ చూడండి, అది కంప్లీట్ జర్దోసి, జర్దోసి అండ్ మధ్యలో బీడ్స్ పెట్టాము. సో ఇది కూడా చాలా గ్రాండ్ లుక్ ఉండేది, నైట్ రిసెప్షన్స్ అలా వెళ్ళినప్పుడు వేసుకుంటే చాలా గ్రాండ్ లుక్ ఉండేది. సో ఇది వచ్చేసి బ్లౌజ్, బ్లౌజ్కి ఇలా బార్డర్ వేసేసి అక్కడక్కడ స్టార్స్ స్టిక్ చేసాము. అప్పట్లో ఇలా స్టార్స్ వచ్చేది, జస్ట్ అది పెట్టేసి ఐరన్ చేసేస్తే స్టిక్ అయిపోయేది చాలా. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి పెయింటింగ్ అండి. అండ్ డిజైన్ కూడా మేమే ఓన్గా డ్రా చేసి పెయింట్ చేసాము ఇదంతా. దాని మీద 3D అవుట్లైనర్ తోటి అవుట్లైన్ డ్రా చేసాము పెయింట్ వేసాక. సో ఇది పళ్ళు అండి, పళ్ళుకి ఇలా ఇలా డిజైన్ చేసాము పళ్ళు. అండ్ తర్వాత వచ్చేసి ఇలా బార్డర్ కంప్లీట్గా ఇలా ఫ్లవర్స్ వేసుకుంటూ వెళ్ళాము, ఫ్లవర్స్ అండ్ లీవ్స్. చూడండి చాలా గ్రాండ్ లుక్ ఉంది ఇది కూడా. ఈ శారీస్ అన్నీ మా మమ్మీ ఇప్పటికీ దాచిపెట్టుకుంది, ఎందుకంటే ఎప్పటికీ గుర్తుండాలి ఇలాంటివని. చూడ బార్డర్ ఇలా వచ్చింది, శారీ మొత్తం బార్డర్ ఇలా వస్తుంది. అండ్ బ్లౌజ్కి ఇలా హ్యాండ్స్కి వేసాము జస్ట్ ఫ్లవర్ అండ్ లీవ్స్ లాగా. నెక్స్ట్ ఇది వచ్చేసి కచ్ వర్క్ అండి. కచ్ వర్క్ మీకు తెలుసు చాలా టఫ్ వర్క్ ఇది, ఇది మాత్రం కంప్లీట్గా మా మమ్మీ చేశారు. ఇది చాలా బ్యూటిఫుల్ వర్క్, మొత్తం స్టిచ్ చేశాక చాలా బాగుంటుంది, బట్ స్టిచ్ చేయడం మాత్రం చాలా కష్టం.
నాకు ఇప్పటివరకు కూడా నేను ట్రై చేయలేదు, అస్సలు రాలేదు. అప్పుడు అప్పుడు రాలేదని ఇప్పుడు కూడా నేను ఇంకా ఎప్పుడు ట్రై చేయలేదు అది. సో కంప్లీట్గా మా మమ్మీయే చేశారు, పాపం చాలా కష్టపడింది నేను కోసం. చాలా బాగుంది వర్క్, నాకు చాలా బాగా నచ్చింది శారీ. సో చూసారుగా మా మమ్మీ శారీ వర్క్ శారీస్ అన్నీ. సో మీకు ఏ శారీ నచ్చిందో కమెంట్ చేయండి, అండ్ ఆల్సో మీరు కూడా వర్క్స్ చేసేసి ఉంటే నాకు మెసేజ్ పెట్టండి. అండ్ మీకు కావాలి అంటే నేను మీ వీడియో మీ శారీస్ వర్క్ శారీస్ వీడియోస్ కూడా షేర్ చేస్తాను. సో మీకు షేర్ చేయాలని ఉంటే నా కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేస్తాను, దానికి నాకు మీ వీడియోస్ పంపించండి. సో నేను మీ ఫోటో అండ్ మీ నేమ్ మెన్షన్ చేసి ఆ వీడియోస్ షేర్ చేస్తాను. అండ్ ఈ శారీస్లో మాత్రం మీకు ఏది నచ్చిందో డెఫినెట్గా నాకు కమెంట్ చేయండి, అండ్ మా నా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో నా ప్రీవియస్ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, అవి కూడా చూడని వాళ్ళు ఉంటే డెఫినెట్గా చూడండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను, అప్పటి వరకు బాయ్.